జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులకు, ఇతర మంత్రి వర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 743,000 ఇల్లు నిర్మాణాలు పూర్తి అయిన సందర్భంగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరఫున ముందుగా స్వాగతం. రాష్ట్రంలో 30,75,000 మంది పేదలకు ఇల్లు పట్టాల పంపిణీ చేసి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 2020 డిసెంబర్ 25 కాకినాడ జిల్లా కోమర్గిరిలో ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ లక్షలాది ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకునే వేడుకను ఇక్కడ జరుపుకోవడం జిల్లాకు లభించిన అదృష్టం. ఇల్లు అంటే ఇసుక సిమెంట్ ఇటుకలే కాదు, ఇది మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. అంత గొప్ప సొంత ఇంటి కలను సాకారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు సాధికారత కల్పించారు. నాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో ఆస్తి హక్కు కల్పిస్తే ఆ హక్కును పరిపూర్ణత ఇస్తూ నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయల పైగా విలువైన ఆస్తిని మహిళల చేతిలో పెట్టి భవిష్యత్కు భరోసా కల్పిస్తున్నారు. సెంట్ స్థలం కూడా దొరకడం కష్టమైన ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 1531 కోట్లు ఖర్చు చేసి 3,600 ఎకరాలు ప్రైవేట్ భూమిని సేకరించి 1,52,000 పట్టాల పంపిణీ చేసి మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించింది. పేదలు తమ సంపాదనలో దాదాపు 40% అద్దెకి చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ కష్టాలు తొలగి సొంత ఇంటిలోకి సగర్వంగా అడుగు పెట్టే అవకాశం కల్పించేందుకు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి గారికి జిల్లా మహిళా లబ్ధిదార తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి పేదవాడి కలలు ఇవి చూడ్డానికి మూడే గాని వాటిని నెరవేర్చడం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాలేదు. కానీ మన జగనన్న పేదరిక నిర్మూలనలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నారు. ఏకకాలంలో ఈ మూడింటిపై దృష్టి పెట్టి పేదోడి తలరాతనే మార్చేస్తున్నారు. పేదల కోసం పేటల నిర్మాణం, లక్షలాది ఇళ్ళు, కొత్త కొత్త ఊళ్ళు, కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఇళ్లల్లో కళాకాంతులు. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. కేటాయింపులో ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అవినీతి సిఫార్సులు అసలే లేవు. మొత్తం 71,811.49 ఎకరాల్లో వెలసిన ఈ వాడల్లో ఒక్కో ఇంటి స్థలం విలువ 2.5 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు. ఈ స్థలాల విలువ 76,000 కోట్లకు పైమాటి. మొత్తం 3 ఆప్షన్స్ లో నిర్మితమవుతున్న ఈ ఇళ్లతో పాటు మరో 32,909 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతాల్లోనే స్కూళ్లు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల వంటివి ఏర్పాటు చేసుకుంటుంది. నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్తు, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. లేఅవుట్లను గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది జగనన్న ప్రభుత్వం. చెప్పిన విధంగానే ఈ రోజు నిజం చేసి చూపిస్తూ ఇవిగో ఆ ఇల్లు,
ఇవిగో ఊళ్ళు అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు జగనన్న రికార్డు స్థాయిలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఇందులో 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు పూర్తి చేసిన 7,43,000 ఇళ్లను నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పేద అక్క చెల్లెమ్మలకు అందజేత ఈ జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం రాష్ట్రమంతటా ఒక పండుగ. ఒక పేదవాడు వాడి జీవితంలో ఒక కళ ఏంటి అంటే ఒక చక్కని ఇల్లు కట్టుకోవడం. ఒక సెంటు స్థలం కొని మేము కట్టుకోవాలి అంటే కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాలి. కానీ మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము ఇంత చక్కటి ఇల్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనే మాకు సహాయం చేశారు. సొంత ఇల్లు కట్టుకోవాలనే నా కళని నిజం చేసింది మీరే అన్న. ఆ ఇంట్లో ఉన్న ప్రతిరోజు కూడా నేను మిమ్మల్నే గుర్తు చేసుకుంటానన్న. నాలాంటి ఎంతో మంది అక్క చెల్లెమ్మలకు అన్న స్థానంలో ఉండి ఒక పేదరాల్ని ఒక ఇంటికి యజమానురాలని చేశావన్న. మహిళా పక్షపాతి జగనన్న తన అక్క చెల్లెమ్మలకు శాశ్వత ఆస్తిని అందించి వారి ఆత్మగౌరవం పెంపొందించి మహిళా సాధికారతను సాకారం చేశారు. సంక్షేమం ఇవి చదవడానికి మూడక్షరాలే కాని మన జగనన్నల త్రికరణ శుద్ధితో చేస్తే సువర్ణాక్షరాలే. ప్రతి అక్క చెల్లెమ్మ సొంతింటి కల నెరవేరిన శుభక్షణాలే. ఇప్పుడు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దవులూరి దొరబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన జననేత, సంక్షేమ సారథి, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా మన పెద్దాపురం నియోజకవర్గం విచ్చేసిన సందర్భంగా మనందరి తరపున ముందుగా జగనన్నకు స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు, అధికారులకు, మరి ముఖ్యంగా జగనన్నకు స్వయంగా కలిసి మీ ఆశీస్సులను అందజేయడానికి వచ్చినటువంటి జగన సేనానులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నా, అక్టోబర్ 25, 2007 గురువారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరపు రాని నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా సామర్లకోట పట్టణాన్ని విచ్చేసి ఆ రోజు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ఇక్కడ ప్రారంభించి ఇదే ప్రాంగణంలో ఆయన భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరలా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ జగనన్న కాలనీలను ప్రారంభించి ఇదే కళాశాల ప్రాంగణంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అన్న. ఎందుకంటే మాట ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు మా పెద్దాపురం నియోజకవర్గానికి విచ్చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ అన్న, నేను చాలా సామాన్యుణ్ణి, పొలిటికల్గా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే నన్ను పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి నీ సంక్షేమ పథకాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతటితో ఆగకుండా మీ నవరత్నాలు పేదలకి భాగంగా పేదల చిరకాల కోరికైనటువంటి సొంత ఇంటి నిర్మాణం మహాయజ్ఞంలో నన్ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ మేలెప్పుడు మరణని తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా నా 20 సంవత్సరాల కళ, నేను పుట్టిన గడ్డ మీద నేను చదువుకున్న ఈ కళాశాల ప్రాంగణంలో ఇన్ని వేల మంది ముందు మాట్లాడే స్థాయిలో నిలబెట్టినందుకు నీకు జన్మ జన్మలా నేను అంటే రుణపడి ఉంటానని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరూ ముందు నీతోనే, నీ మాటే నా వేదం అన్న, బతికున్నంత వరకు నీతోనే నా పయనమని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అన్న, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మేము మీ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు, మీరు మనవడు ఉన్నాడనే ఒక భరోసా. అలాగే మహిళలకి మీరు వైఎస్ఆర్ చేయుత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆశ్రయం ఇవన్నీ అందుకుని ఒక సోదరుడు ఉన్నారనే నమ్మకం. మీరు ఓటు రాజకీయం చేయకుండా అందరి తలరాత మార్చేది విద్య అని నమ్మి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక,
ఇన్ని పథకాలతో ఈరోజు విద్యా వ్యవస్థను మార్చడానికి చేసిన ఈ ప్రయత్నాల వలన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మాకు మానమామ ఉన్నాడని ఒక భరోసా ఈరోజు కనిపించిందన్న ఒక విషయం చెప్పాలన్నా, ఒక ఈరోజు నేను ఒకరితో కాదు ఒక 100 మంది నాతో చెప్పిన మాట, తెలుగుదేశం సానుభూతి పనులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాం, మాకు ఒక పైసా ఉపయోగం లేదు. ఆ రోజు జన్మభూమి కమిటీల్లో ఆ రోజు వాళ్లే దోచుకు తినేవారు. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు వేయకపోయినా సరే ఈరోజు మాకు ఈ కులం చూడకుండా రాజకీయం చూడకుండా మాకు రైతు భరోసా ఇచ్చా కానుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తప్పకుండా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అని ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కుప్ప నియోజకవర్గం ప్రతి ఒక్కరూ కూడా ఈవీఎం మీద బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదన్నా, ఈరోజు సెల్ఫీ కూడా సరిగ్గా తీసుకోలేని చంద్రబాబు నాయుడు గారు నేను సెల్ ఫోన్ కనిపెట్టానని ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందన్న. ఆయన అన్న ఒక మాట మా మీటింగ్లో, మా పెద్దాపురంలో అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా అన్నాడన్న. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూడండి, ఒక్కసారి ఆ కలమశం లేని చిరునవ్వును చూడండి, ఒక్కసారి మనం ఎవరిని చూసి ఓటేస్తాం. 2019 జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, చైర్మన్లు ఈరోజు గెలిపించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ వ్యక్తి ఆయన కట్టినటువంటి ఆయన స్నేహ బ్లాక్లో ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్న, మాకు నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నమ్మకం ఉంది, ఇంకా మంచి పని చేస్తామని ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని పరే 2వ ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యావత్ అంతా ఎదురు చూస్తుందని తెలియజేసుకుంటూ, అన్న ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ అన్న రఘురామ్ అన్న ఆల్రెడీ 2 ఫోన్ చూసుకున్నారు, ఆయనకు అవకాశం ఇవ్వకుండా 2 నా ప్రసంగం ముగిస్తానన్న. ఎందుకంటే వరా అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. బాధలు విని నేను విన్నాను, నేను ఉన్నానని తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మా పెద్దాపురం నియోజకవర్గం యొక్క పరిస్థితులు కొన్ని వివరించి ఈరోజు నా ప్రసంగం ముగిస్తానన్న. అన్న, చాలామంది పెద్దవాళ్ళు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు, హోమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పరిపాలించిన వాళ్ళన్న. కానీ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం తిరిగినప్పుడు ఇప్పటికి కూడా ఇక్కడ ఎస్ఐ సామాజిక వర్గం ఉన్న వార్డులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఊళ్ళో కొన్ని మౌలిక వసతులు లేవు. కాబట్టి పెద్ద మనిషితో మీరు ఇక్కడ ఉన్నటువంటి 2 2 మండల్లో డ్రైన్లు కానీ, అలాగే అంబేద్కర్ భవన్లు, బాబు జగజీవనరావు భవన్లు, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి కొన్ని నిధులు కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న. అలాగే కాండ్రకోట గ్రామంలో ఒక బ్రిడ్జ్ పడిపోయింది, ఆల్రెడీ మీరు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి ఎంతో కృషి చేశారు. అలాగే బెడ్ రెగ్యులేటర్ కూడా దానికి అనుమతి ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న. అలాగే నేను ఇక్కడ చదువుకున్నానన్న, ఈ కళాశాలని డిగ్రీ కళాశాల చేస్తానని 39 నుంచి ప్రతి ఒక్కరూ కూడా హామీలు ఇవ్వడం అన్న. దీన్ని డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, చివరిగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకంటే, మన కుటుంబ సభ్యులకంటే మన కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. అలాగే ఆయన 30-40 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా పెద్ద పదవిలో మనకి మేలు చేసే పొజిషన్లో ఉండాలని మీరు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏ ప్రార్థన చేస్తారో, ఏ దేవుడైనా సరే, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, వెంకటేశ్వర అవ్వచ్చు, ఒక్క నిమిషం మన నేత మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి, నిజాయితీపరుడు, మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై జగన్. వినబడట్లా, జై జగన్. అక్కడ స్నేహ బ్లాక్లో ఒకడు ఉన్నాడు, వాడు ఉలిక్కి పడేటట్టుగా జై జగన్. 2024 125కి 125, 25కి 25 ఎంపీ సీట్లు ఇచ్చడానికి మన జోరు పెంచుతావా, మన స్పీడు పెంచుతావా? మనకు నచ్చిన పాట గిరాగిరా తిరుగుతుంది ఫ్యాన్తో మొదలెడదావా? థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు లబ్ధిదారుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే జగనన్న. ఈరోజు పేదల సొంతింటి కళ నెరవేర్చడానికి విచ్చేసిన మన కాకినాడ జిల్లా సామలకోట మండలానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న నా పేరు బోలా కుమార్. అన్న నాది వేటలపాలు. సామలకోట హైవేలో నాకు సెంటునార స్థలం ఇచ్చావన్న. ఆ సెంటునార స్థలం నేను ఒంటరి మహిళనన్న. నేను ఆ సెంటునార స్థానం 10 లక్షల పైనే ఖరీదన్న. నా ఊహకు అందలేని డబ్బన్న. ఎందుకంటే నేను ఒంటరి మహిళని. నేను ఇల్లు కట్టుకున్నంత స్థాయిలో లేనిదాన్ని. అలాంటి ఈరోజు చక్కని ఇల్లు కట్టుకున్నానన్న నీ దయ వలన. ఆ ఇల్లే కదన్నా నాకు కులాయి. ఇంటింటా కులాయి ఇచ్చేవన్నా, రోడ్లు ఇచ్చేవన్నా, వీధులెట్లు ఇచ్చేవన్నా, ఎన్ని సౌకర్యాలతో నా కాలనీ చాలా అందంగా ఉంది జగనన్న. అంతేకాదన్నా నేను ఎప్పుడు ఒక చింతపడేదాన్ని. గత ప్రభుత్వంలో అన్న నేను మీటింగులకి ఎక్కడ స్థలమిస్తారంటే అక్కడికి పిచ్చేదాన్న, పని మానేసుకుని తిరిగేదాన్న. కానీ నిరాశతో ఇంటికి వచ్చేదాన్ని, చాలా బాధపడేదాన్ని. నేను ఎప్పటికన్నా ఇల్లు కట్టుకుంటానని, ఎందుకంటే నేను ఎవరి సహాయం లేదనన్న. అలాంటిది ఈరోజు నా ఇల్లు కట్టుకోవడమే కాదన్నా, నా ఇల్లు చాలా అందంగా కట్టుకున్నానన్న. అందరూ కూడా ఒక ఒంటరి మహిళ ఇంత అందంగా కట్టుకుందని ఆశ్చర్యపోతున్నారన్న. అన్న అంతేకాదన్న నా అకౌంట్లో 180,000 రూపాయలు 2 విడతల కింద నేరుగా నా అకౌంట్గా వేసామన్నా. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అలాంటిది నేరుగా మా అకౌంట్లో వేస్తున్నావన్నా. అంతేకాదన్నా నాకు నాకు ఇద్దరు పిల్లలన్న, పాప బాబు. నేను చదువుకునే టైంలో అన్న నేను 8వ తరగతి చదువుకున్నానన్న. నేను చదువుకునే టైంలో నాకు ఇంగ్లీష్ తెలియదన్న. అన్న అలాంటిది నా పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చక్కని యూనిఫామ్, చక్కని బట్టలు వేసుకుని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఎంత ఒక తల్లిగా ఎంత ఆనందపడుతున్నానంటే అన్న నాకు జరగని సంతోషం నా పిల్లలకు జరుగుతుందన్న. నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నదానన్న, నాకు ఎలాగో ఇంగ్లీష్ రాదు, నా పిల్లలకి ఇలాంటి పరిస్థితి అని అనుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అన్న నేను తల్లిగా ఎంతో సంతోషపడుతున్నానన్న. ఇదంతా నీదయ్యన్న. అంతేకాదన్న మా నాన్నగారికి హెల్త్ బాగోపోతే ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకెళ్ళగానే వైద్యం చేశారు. ఈరోజు మా నాన్నగారు ప్రాణాలతో హాయిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్న 200కి పెన్షన్కి వెళ్ళినప్పుడు ఉదయం 5 గంటలకు వెళ్తే మనీ 1 గంట వరకు తిరిగి వచ్చేవారు కాదు, ఎంతో నలిగిపో వచ్చేవారన్న. అలాంటిది ఈరోజు సూర్యుడు రాకముందే మీరు పంపించిన వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా గుమ్మం తట్టి 2,750 రూపాయలు మా చేతిలో పెడుతున్నారన్న. అవి ఆర్థికంగా నాకు ఎంతో సహాయపడుతున్నాయన్న. అన్న ఇన్ని మేలు చేసి నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలన్న. ఒక ఇంటి ఆడబడుచుగా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్న. జై జగనన్న. థ్యాంక్ యూ. మహిళా సాధికారత ఉండాలన్న లక్ష్యంతో పేద అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశం. దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. మనసు నిండా మమకారంతో, చిక్కటి చిరునవ్వులతో, ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు
ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ వేదికపై నుంచి. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బహుశా ఎప్పుడూ రాష్ట్రంలో చూడని విధంగా, దేశంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు, అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 20% పైచిలుకు ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు వారి ముఖంలో సంతోషాన్ని చూడాలని తపన తాపత్రయపడుతూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే అక్కడ 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 13,000 పంచాయతీలుంటే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ వస్తూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా. ఈరోజు ఆ కాలనీలలో కాసేపటి కిందనే మన ఇదే కాలనీలకి వెళ్ళి చూశాను. ఇక్కడ కాలనీలలో కడతా ఉన్న ఇల్లు చూసి ఇవి ఇల్లు కాదు ఇవి ఊళ్ళు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంత భారీగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో దాదాపుగా 22 లక్షల ఇళ్లను నిర్మాణంలోకి తీసుకొస్తూ కడుతూ అందులో ఈరోజు ఈరోజుటి కల్లా అక్షరాల 743,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య మీ బిడ్డ మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి మీతో పంచుకోవడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి, మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడతా ఉన్న ఈ 743,000 ఇళ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలోనే అక్షరాల 585,000 ఇళ్ళు ఇప్పటికే పూర్తయ్యాయి. టిడ్కో ఇళ్ళు మరో 157,566 ఇళ్ళు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రెండు కలిపి 743,000 ఇళ్ళను ఈరోజు పూర్తి చేసుకున్న పరిస్థితుల మధ్య మరో 14,33,000 ఇళ్ళు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ప్రతి పేదవాడి, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మల ముఖాలల్లో ఈరోజు చిరునవ్వులు చూస్తూ ఉన్నాము అని అంటే దేవుడిని నేను ఇంతకన్నా ఇంకా ఏమడగగలను అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది, ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. దేవుడు నా చేత
ఇంత పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడూ మీ బిడ్డ రుణపడి ఉంటాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇదే కాకినాడ జిల్లాలోని సామర్లకోట ఇంటి స్థలాలకు సంబంధించి పేదలకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పక్కనే ఉన్న ఈ లేఅవుట్లోకి వెళ్ళి ఆ లేఅవుట్లో ఆ ఇళ్లను అక్కడ చూసి అక్కడ నాన్నగారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తూ ఉన్నప్పుడు అడిగా, ఎమ్మెల్యేలను అడిగాను, మన దొరబాబును అడిగి దొరబాబును అడిగాను, దొరబాబు ఇక్కడ ఇంటి స్థలం ఎంతుంది అని చెప్పి అడిగా. ఈరోజు అక్షరాలా కేవలం ఇంటి స్థలం విలువే ఇక్కడే ఇదే లేఅవుట్లో అక్షరాల 12 లక్షల రూపాయలు పలుకుతా ఉంది అని చెప్పి ఈరోజు దొరబాబు నాకు చెప్తా ఉన్నప్పుడు నిజంగా ఇన్ని లక్షల అక్క చెల్లెమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి విలువ కూడా ఇంతింతగా పెరిగిన పరిస్థితుల మధ్య వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉండారో చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడే 54 ఎకరాల లేఅవుట్లో ఏకంగా 2412 ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 1000కి పైగా ఇళ్ళు ఇదే లేఅవుట్లో పూర్తయిపోయి వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసి సంతోషంగా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది అని అంటే అంత సంతోషంగా ఉంది. ఒక ఇళ్ల పట్టాల విషయమే కాదు, ఒక ఇళ్ల నిర్మాణం విషయం ఒకటే కాదు, నవరత్నాల్లోని ఏ పథకం అమలు తీసుకున్నా కూడా, డిబిటీ తీసుకున్నా నాన్ డిబిటీ తీసుకున్నా కూడా, ఇలా ఏది తీసుకున్నా కూడా మనం ఇదే ప్రేమ ఇదే బాధ్యతతో అడుగులు వేశాం. ఒక అమ్మఒడి తీసుకున్నా, ఒక ఆసరా తీసుకున్నా, ఒక చేయూత తీసుకున్నా, ఒక సున్నా వడ్డీ పథకం తీసుకున్నా, అవ్వా తాతలకు పెన్షన్ ఇవ్వడం తీసుకున్నా, ఒక రైతు భరోసా కార్యక్రమం తీసుకున్నా కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 35 పైచిలుకు కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో, మన అందరి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 35 పైచిలుకు పథకాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పేదవాడి మీద ప్రేమతో వారి జీవితాలు మారాలి, మార్చాలా అన్న తపన తాపత్రయంతో ఈ 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతకు ముందున్న గత ప్రభుత్వం ఏనాడైనా కూడా ఇలా పేదల మీద ప్రేమ కానీ బాధ్యత కానీ నిజంగా ఏనాడైనా కూడా వాళ్ళు చూపలేదు. కాబట్టే మనం అధికారంలోకి వచ్చే నాటికి అక్షరాల 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైచిలుక, సొంత ఇంటి లేని నిరుపేదలు, మాకు సొంత ఇల్లు కూడా లేదని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపించాయి. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు, ఇక వేరే మార్పేమీ జరగలేదు. కానీ ఈరోజు 31 లక్షల పేదల కుటుంబాలకు ఈరోజు ఇళ్ల స్థలాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ అయి ఆ పేదవాడి ముఖంలో, ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంది. మామూలుగా ఎప్పుడు అంటూ ఉంటారు, ఋషులు మునులు దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు
ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారు అని చెప్పి, కుట్రలు చేసేవారట అని చెప్పి మనమంతా కూడా విన్నాం. నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నప్పుడు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఆపాలి అన్న ప్రయత్నాలు ఎన్ని జరిగాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఆ పేదలకు ఇల్లు కట్టించివ్వడానికి మీ బిడ్డ తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని అవరోధాలు కలిగాయో మీ అందరికీ తెలుసు. ఒకవైపున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయడం, మరోవైపున మీ బిడ్డ ప్రభుత్వం రాగానే 6 నెలలకే కోవిడ్ వచ్చి పడింది. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. రాష్ట్రం పెట్టవలసిన ఖర్చు, కోవిడ్ విషయంలో పెట్టవలసిన ఖర్చు పెరిగిపోయింది. అయినా ఎక్కడా కూడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు, ఎక్కడా కూడా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. మీ బిడ్డ కింద పడ్డాడో మింద పడ్డాడో ఏదో ఒకటి చేశాడు, కానీ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన తాపత్రయంతో అడుగులు వేశాడు. అక్షరాలా ఈరోజు ఆ 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఈరోజు 22 లక్షల ఇళ్ళు వేగంగా నిర్మాణంలో ఉంటూ 743,000 ఇళ్ళు పూర్తయిన పరిస్థితుల మధ్య ఈరోజు ఆ సంతోషాన్ని మీ బిడ్డ మీ అందరితో పంచుకునేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అని అంటే ఈ ప్రయాణం ఎలాంటిదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని, నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక మంచి ఇల్లు ఉండాలని తపన తాపత్రయంతో ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా, దేశంలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా అక్షరాల రాష్ట్రంలో 72,000 ఎకరాలు సేకరించి 30,70,000 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్లకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరుతో వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్షరాల 72,000 ఎకరాలను సేకరించి నిజంగా ఆ 30,70,000 ఇళ్ల పట్టాలు, వాటి మార్కెట్ విలువ ఈరోజు ఎంత అని చెప్పి ఒక్కొక్కసారి చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మార్కెట్ వాల్యూ, మార్కెట్ విలువ ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే 2.5 లక్షల నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 12 లక్షలు 15 లక్షల దాకా ఉట్టి ఇంటి స్థలం విలువే ఈరోజు కనిపిస్తూ ఉంది. పోనీలే కేవలం 2.5 లక్ష మాత్రమే అని అనుకున్నా కూడా ఆ మార్కెట్ విలువ ఇళ్లకు 31 లక్షల ఇళ్ల పట్టాల విలువ, నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన ఆ విలువ కేవలం 2.5 లక్ష మాత్రమే కూడా అని అనుకున్నా కూడా అక్షరాల 75,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల పేర్లతో, కేవలం ఇంటి స్థలాల రూపంలోనే నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాను. దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను సదా రుణపడుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని, ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా కట్టించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో 21 లక్ష
76,000 ఇల్లు అంటే దాదాపుగా 22 లక్షల ఇల్లు. ఈరోజు వేగంగా ఇళ్ల నిర్మాణాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడికి ఇచ్చే ఇంటి కట్టడానికి అయ్యే ఖర్చు 2,70,000 రూపాయలు ఒక్క ఇల్లు కట్టడానికి అవుతా ఉంది. ఈ 2,70,000 రూపాయలు అయ్యే ఈ ఇంటికి ఇందులో ఇంటి నిర్మాణానికి ఇచ్చేది నేరుగా 180,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో 35,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే రుణాలు వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం మనందరి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఇల్లు కట్టుకునేదానికి ఉచితంగా ఇసుకను సప్లై చేస్తూ ఉన్నాం. ఉచితంగా ఇసుక సప్లై చేస్తూ ఉన్న విలువ మరో 15,000 రూపాయలు. సిమెంటు, మెటలు, ఫ్రేమ్స్, స్టీలు తదితర నిర్మాణ సామాగ్రి అన్నీ కూడా ధర తగ్గించి అమ్మటం వల్ల ప్రతి ఎకచెల్లెమ్మకు కూడా జరుగుతూ ఉన్న మేలు మరో 40,000 రూపాయలు. మొత్తం కలిపి ఒక్కొక్క ఇంటికి ఖర్చు చేస్తూ ఉన్నాం అక్షరాల 2,70,000 రూపాయలు ఒక్కొక్క ఇంటి మేరకు ఈరోజు ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి జరగాలి. ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి ఇంటి స్థలం ఇవ్వాలి. ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి ఇల్లు కట్టించాలి. ఇల్లు కట్టించడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తూ ఉన్న ఆ ఇళ్ళ మధ్య, ఆ కాలనీల మధ్య డ్రైనేజీలు అయితేనేమి, నీటి సరఫరా అయితేనేమి, కరెంటు సరఫరా అయితేనేమి, వీటికి అయ్యే ఖర్చు మరో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇన్ని జరగాలి అనంటే ఇంతకుముందు జరగంది, ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అనంటే కారణం కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి ఈనాడున్న ముఖ్యమంత్రికి తేడా, ఈనాడున్న మీ బిడ్డకు మనసుంది, మీ పట్ల అభిమానం ఉంది, మీ పట్ల బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి మీ బిడ్డకు ఉన్న తేడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఉండాలి. ఆ శాశ్వత చిరునామా అక్క చెల్లెమ్మలకు ఉండడం అంటే ఏమిటి అని చెప్పి ఆ విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే నేను ఆ కష్టాలన్నీ చూశానో ఆ ప్రతి కష్టానికి కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ 52 నెలల పరిపాలన సాగింది అని కూడా చెప్పడానికే సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకవైపున నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపన తాపత్రయపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఇలాంటి మనసు కానీ ఏ రోజు కూడా గతంలో గత పాలకులకు ఏ రోజు కూడా ఆ పాలనలో కనిపించదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చిన పాపాన పోలేదు అప్పట్లో ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారికి, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 1,000 కోట్ల రూపాయల సంపద ఉంది, కానీ ఈ పెద్ద మనిషి 1,000 కోట్ల రూపాయలు ఈ మనిషికి సంపద ఉంది కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా
పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఆయన పాలన చేశాడు. చివరికి ఆ కుప్పంలో కూడా 20,000 దాదాపుగా ఇళ్ల పట్టాలు, 8,000 ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయనంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ పెద్ద మనిషి 14 ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ పెద్ద మనిషి 35 కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, 3 సీఎంగా కూడా చేశాడు. అయినా కూడా అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అనంటే, ప్రతి పేదవాడి గడపకు మంచి జరగాలి అనంటే, అది జరిగింది ఎప్పుడు అనంటే, అది మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడ ఈ పెద్ద మనిషి 35 కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ చివరికి కుప్ప ప్రజల మీద కానీ కుప్పం మీద కానీ ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రి, 35 కుప్పానికి ఎమ్మెల్యే, కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే, పక్క రాష్ట్రం హైదరాబాద్లో కనిపిస్తుంది. అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం, ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం. గత 5 ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ, చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 మీరే చూసే ఉంటారు, మీ బిడ్డ ప్రభుత్వము వచ్చి 4.5 అవుతా ఉంది, దాదాపుగా 52. ఈ 52 నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా 1 ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు కనిపించలా, ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని. ఆంధ్ర రాష్ట్రం ఆయనకు కానీ ఆయనకు సమర్థించే వారికి కానీ వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయనకు కానీ ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు, ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు. ఆయన కొడుకుండడు, ఆయన బావమరిది ఉండడు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, TV5 నాయుడు ఉండడు. వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు.
వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అని అంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నది హైదరాబాద్లో పంచుకునేదానికి. ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసింది. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, పెళ్ళిళ్ళ వ్యవస్థ అన్నా, ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్ళల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే, ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, మన రాష్ట్రం మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. ఈ ప్యాకేజీ స్టారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు. ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామ అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తూ ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో. 2 షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా,
మన కాపులైన ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం, ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకు అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు, ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బాబుకి ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు. అధికారం చంద్రబాబుకు పోయేసరికే వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి. ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి. ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ, మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము, ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు. వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది, మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, నా మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. మన పేదవాడిని నా పేదవాడు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. ప్రేమ, అభిమానం, బాధ్యత వీళ్ళు చూపించలేరు. పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు. బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దారని చెప్పి అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లోకి వెళ్ళి కేసులు వేస్తారు. వీళ్ళు మన రైతులను ఓన్ చేసుకోలేరు, మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన చేయలేరు. మన అక్క చెల్లెమ్మల గురించి కానీ, మన అవ్వాతాతల గురించి కానీ వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని అనుకుంటారు. అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటే ఎంతటి దుర్మార్గాలు చేస్తా ఉన్నా, ఎన్ని అన్యాయాలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఏకమై సమర్థిస్తారు. మసిపూసి మారేడుకాయ కూడా చేస్తారు. నిజంగా ఈ గడ్డ మీదే మన రాష్ట్రంలోనే లేని వీరందరికీ కూడా, మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా? వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా? వీళ్ళందరికీ ఉన్నది ఒక 6 డజన్ టీవీ ఛానళ్ళు, 2 పేపర్లు, yellow social media.
వీరికి అదనగ్గా అదనపు సపోర్టు ఒక దత్తపుత్రుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజకీయాలంటే విలువలు ఉండాలి, రాజకీయాలనంటే విశ్వసనీయత ఉండాలి. రాజకీయాలకు అర్థం ఏమిటి అని అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేయడం, దీన్ని రాజకీయం అంటారు, విలువలంటారు, విశ్వసనీయత అంటారు. చెప్పాడంటే చేస్తాడు తను అనే చెప్పేదే మాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను నిలబడతాడు అన్నవాడే రాజకీయ నాయకుడు. అటువంటి విలువలు, అటువంటి విశ్వసనీయత ఈరోజు వీళ్ళకు ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మనందరి ప్రభుత్వం, మరో వంక మనందరి ప్రభుత్వం ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో కూడా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది. ఏ పేదవాడి గడపలో కూడా అడిగినా కూడా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేదవాడి గొంతులో వినిపిస్తుంది, ఈ 52 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన మార్పు. 99% వాగ్దానాలని మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే ప్రణాళిక కాదు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని చెప్పి మేనిఫెస్టోకు ఒక కొత్త అర్థం చెప్పి 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంగా కనిపిస్తుంది. మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు, 1% కాదు, 2% కాదు, ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి విప్లవాత్మిక మార్పు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇంటింటికి ప్రతి నెల 1వ తారీఖున, అది సెలవైనా సరే లేదా పండుగ రోజైనా సరే, ఏ రోజైనా కూడా నెల 1వ తారీఖల్లో ఇంటింటికి సూర్యోదయం కాకమునిపే చిక్కటి చిరునవ్వుతో తలుపులు కొట్టి గుడ్ మార్నింగ్ అక్క, గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ, గుడ్ మార్నింగ్ అవ్వ అంటూ వాలంటీర్లు నేరుగా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసే పాలన కనిపిస్తుంది ఈ 52 నెలల మీ బిడ్డ పరిపాలనలో. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఇంటి ముంగటికే వస్తా ఉన్న రేషన్ కనిపిస్తుంది. రేషన్ కోసం తిరగాల్సిన పని లేదు, పడగాల్పులు కాల్చిన పని లేదు, రేషన్ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. నేరుగా రేషన్ మీ ఇంటి వద్దకే వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇస్తా ఉన్న మార్పు ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తుంది. రేషన్ ఒకటే కాదు, ఇంటి వద్దకే వచ్చిన బర్త్ సర్టిఫికెట్లు, ఇంటి వద్దకే వచ్చిన కాస్ట్ సర్టిఫికెట్లు, ఇంటి వద్దకే వచ్చిన ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ తలుపు తగ్గి మీ గడపకే వచ్చి మీ అందరికీ ఇస్తా ఉన్న పాలన కూడా ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తా. ఈరోజు మీ బిడ్డ పాలనలో గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిపాలన మారింది. ఈరోజు గ్రామంలో ఎవరైనా అనుకున్నారా సంక్షేమ పథకాలు లంచాలు లేకుండా మా ఇంటికి రాగలుగుతాయి అని?
సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా మా ఇంటికి వస్తాయి అని, సంక్షేమ పథకాలకు లంచాలు అడగకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఎవరైనా అనుకున్నారా? ఈరోజు మన గ్రామాలలో వాలంటీర్లు కనిపిస్తారు, ఈరోజు మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది, ఈరోజు లంచాలు లేని వ్యవస్థ ఈరోజు మన గ్రామంలోనే మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. గ్రామాలు మారాయి, గ్రామ స్వరూపాలు మారాయి, గ్రామాలలో విప్లవం కనిపిస్తూ ఉంది. గ్రామాలలో మన కళ ఎదుటనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బికేలు వచ్చాయి, గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే సచివాలయాలు వచ్చాయి, వాలంటీర్లు వచ్చాయి. మెరుగైన పాలన మన గ్రామంలోనే విప్లవాత్మక మార్పులతో కనిపిస్తుంది. నాడు నేడు ద్వారా విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు మన గ్రామంలోనే కనిపిస్తాయి. మన గ్రామంలో ఉన్న మన బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులయ్యాయి. మన బడులల్లో ఈరోజు ఐఎఫ్పి అంటే డిజిటల్ బోధన, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన వచ్చే క్లాస్ రూములు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. 8వ తరగతి పిల్లలకు ఈరోజు మన గ్రామాలలో ట్యాబ్స్ అందుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియము, బైజూస్ కంటెంట్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలకు చదివిస్తూ ఆ తల్లులు పిల్లల్ని బడికి పంపితే చాలు, ఆ తల్లులకు ప్రోత్సాహంగా అమ్మఒడి ఈరోజు ఇస్తూ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఉన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ప్రతిరోజు కూడా మారుతా ఉన్న మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది, విద్య కానుక కనిపిస్తుంది, విద్య దీవెన కనిపిస్తుంది, వసతి దీవెన కనిపిస్తుంది. ఇలా మన గ్రామంలోనే ఉన్న మన పేదింటి కుటుంబాలకు ఈరోజు చదువు అన్నది మన కళ్ళ ఎదుటనే గొప్ప మార్పు జరిగి ఈరోజు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే వైద్య రంగం తీసుకున్నా కూడా గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే చాలు ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే గవర్నమెంట్ రంగంలో ఈరోజు మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు కడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా 1.08, 1.04 వాహనాలు కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ పరిధి గతంలో 1000 రోగాలకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధి ఈరోజు 3300 రోగాలకు ఈరోజు పెరిగి విస్తరించిన పరిధియే కాదు. ఆపరేషన్ తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని అంటే కూడా ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడు పని చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెలకు 5000 రూపాయలు చొప్పున పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ పంపిస్తూ ఉన్నాం. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంది గ్రామంలోనే. ఈరోజు మొట్టమొదటిసారిగా నా పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని కూడా జల్లడపడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు నేరుగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడతా ఉంది. ఈరోజు పేదల ప్రాణం తెలిసిన ప్రభుత్వంగా, పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ 52 నెలల కాలంలోనే మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ఈరోజు వైద్య రంగాన్ని తీసుకున్న ఈ రోజున మీ ముందుకు ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈరోజు మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, అవ్వ తాతల పెన్షన్ కానివ్వండి, ఇలా ప్రతి పథకాన్ని కూడా తీసుకురావడమే కాదు
మనస వాచ కర్మన ఈరోజు ఆ ప్రతి పథకాన్ని కూడా ప్రతి గడపకు చేర్చడానికి తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు పడతా ఉన్న ప్రభుత్వం ఈ 52 నెలల్లోనే కనిపిస్తూ ఉంది. ఈరోజు మనమిచ్చిన ఉద్యోగాలు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 400,000 ఉద్యోగాలుంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం, మరో 2,07,000 ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 400,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో 67% మంత్రుల వరకు అడుగడుగున ఈరోజు సామాజిక న్యాయం కనిపిస్తుంది. అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఇంటికి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ కనిపిస్తుంది. ఒక్క దిశ యాప్ వల్ల రాష్ట్రంలో 30,367 మంది నా అక్క చెల్లెమ్మలకు, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు, ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ నొక్కి లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినందువల్ల పోలీస్ సోదరుడు ఇంటికి వచ్చి రక్షించిన పరిస్థితులు రాష్ట్రంలో 30,367 చోట్ల. కేవలం దిశ యాప్ వల్ల 24,00,000 ఫోన్లలో, నా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయి ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలకు తోడు కనిపిస్తుంది. ఒక మంచి అన్నయ్య ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ అడుగులు వేయిస్తూ ఉన్నాడు. అడుగడుగున అక్క చెల్లెమ్మలకు సాధికారత కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇంతకు ముందు జరిగేదా ఇవన్నీ అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 52 నెలల కాలంలోనే అక్షరాల 238,000 కోట్లు, 238,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బు పోతా ఉంది. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవడు వివక్ష చూపించడం లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కుటుంబాలకు మంచి జరిగిస్తూ నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, మరి ఇంతకుముందు ఎందుకు జరగలేదు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు? అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా చూస్తే అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువ. మరి అలాంటప్పుడు మీ బిడ్డ 238,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలా పంపించగలిగాడు? గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 238,000 కోట్ల రూపాయలు ఎవరి జోబిల్లోకి పోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు, ఇంకా వేరే మార్పు ఏది జరగలేదు. కానీ ఈరోజు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా లంచాలు అడిగే పరిస్థితి కానీ వివక్ష చూపే పరిస్థితి కానీ ఎక్కడా లేదు. ఈరోజు అర్హత ఉంటే చాలు, అర్హత ఉంటే చాలు, ఆ వ్యక్తి జగన్కు ఓటు వేసినా వేయకపోయినా కూడా నేరుగా ఈరోజు ఆ పథకానికి సంబంధించిన సొమ్ము నా అక్క చెల్లెమ్మల ముఖంలో కేవలం చిరునవ్వు చూడాలని తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో జరగని మార్పులు ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి. ఈరోజు జగన్ ఇంతకుముందు అన్నాడు, దొరబాబు
జగన్ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారా అని. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అన్నాడని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే అవునయ్యా కరెక్టేనయ్యా, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి, జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయ్యా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే లంచాలు గుర్తుకొస్తాయి, జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తాయి, వీళ్ళందరూ పంచుకున్న గజదొంగల ముఠా గుర్తుకొస్తుంది, వెన్నుపోట్లు గుర్తుకొస్తాయి, పెత్తందారి అహంకారం గుర్తుకొస్తుంది. కానీ మీ జగన్ ముఖం చూస్తే, మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం ఒక చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. లంచాలు లేని డీబీటీ పాలన, నేరుగా బిడ్డ బటన్ నొక్కడం, నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పాలన, మీ బిడ్డ పాలన కనిపిస్తుంది. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించిన 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఇది జగన్ ముఖం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసినప్పుడు తేడా ఇది అన్నది ఇదే సభాముఖంగా వాళ్ళందరికీ కూడా, గజదొంగల ముఠ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ నేను, మీ బిడ్డగా నేను ఈరోజు ఒక్క విషయం గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు మీ బిడ్డ అండగా నిలబడకపోవచ్చు. కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ చెప్పేదల్లా ఒకటే ఒకటి చెప్తాడు. మీ బిడ్డ అడిగేదల్లా ఒకటే ఒకటి అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా రండి, నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతాడు. ఇదొక్కటే మీ బిడ్డ అడిగేది. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఈ పొత్తులను కాదు, ఈ గజదొంగల ముఠాను కాదు, ఈ దత్తపుత్రుడిని కాదు. మీ బిడ్డ నమ్ముకున్నదల్లా పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. చేసిన మంచిని మీ బిడ్డ నమ్మాడు. ఆ చేసిన మంచితోనే, ఆత్మవిశ్వాసంతోనే మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇలాంటి పాలనకు మీ అందరి మద్దతు కూడా తెలపాలని. నా పక్కనే దొరబాబు ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటి వాడు. రేపొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే మీ నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా వస్తాడు. ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా? కారణం ఏమిటి అనంటే, నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 52 నెలలుగా నేను రాష్ట్రం కోసం ఎంత తప్పించానో, ఈ నియోజకవర్గం కోసం దొరబాబు కూడా అంతే తప్పించాడు. వదిలిపెట్టలేదు ఈ నియోజకవర్గాన్ని. ఇదే నియోజకవర్గంలో నిలబడాడు, ఇదే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు, ప్రతి మనిషికి దగ్గరయ్యాడు, ప్రతి గుండెకు దగ్గరయ్యాడు. లీడర్ అంటే ఈ మాదిరిగా కూడా ఉండొచ్చు అని కూడా చూపించాడు. ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసి, ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి, ఆ తర్వాత భీమవరం అడ్రస్ మర్చిపోయి, గాజువాక అడ్రస్ మర్చిపోయిన కొంతమంది పాలకులు, కొంతమంది నాయకులు దత్తపుత్రుడి వంటి వారు పావాదే కాదు ఈ దొరబాబు. నిజమైన నాయకుడు, నిజమైన లీడర్. ఈరోజు తాను అడుగుతూ
ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి తాను అడిగాడు. తాను అడిగిన ఆ అభివృద్ధి పనులకు సంబంధించి నేను ఒకటే చెప్పా, దొరబాబు జీజీఎంపీలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించాం, నువ్వు తిరుగు ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు చేయి, ఆ కాలనీస్లో ఆ సచివాలయ పరిధిలో మంచి జరిగించు అని. ఈరోజు తాను నా దగ్గరికి వచ్చి అన్నా తిరిగేశాను, ఇక 2-3 గ్రామ సచివాలయాలు మాత్రమే మిగిలిన్నాయి అన్నాడు. నేనన్నా మళ్ళీ తిరుగు, మళ్ళీ 20 లక్షలు ఇస్తా ప్రతి గ్రామ సచివాలయానికి అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ కాలనీలలో ఈ డబ్బులు సీసీ రోడ్ల కోసము, డ్రైన్ల కోసము, కమ్యూనిటీ హాల్ మరమ్మతుల కోసము ఉపయోగించు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా తాను హైలెవెల్ బ్రిడ్జు ఒకటి కావాలి, డ్యామేజ్ అయింది, కాండ్రకోట టు తూర్పు పాకల పెద్దాపురం మండలంలో దానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రాప్ కమ్ బెడ్ రెగ్యులేటర్ ఎట్ కాండ్రకోట విలేజ్ లిమిట్స్ ఆఫ్ పెద్దాపురం మండలానికి మరో 6 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. మరొకటి కూడా అడిగాడు, ఈ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు, ఈ జూనియర్ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల ఐఏఎస్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల ఐఏఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని శాలువతో సత్కరిస్తున్నారు. స్థానిక నాయకులు, అధికారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. వందన సమర్పణ చేయవలసిందిగా హౌసింగ్ ఎంపీ లక్ష్మి శాగాన్ని కోరుతున్నాం. జగనన్న జగనన్న
జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటి.